డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చిన నిందితుల్లో మార్పు రావడం లేదా డ్రగ్స్ తీసుకున్న వ్యాపారులు అలాగే ప్రవర్తిస్తున్నారా మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ వినియోగిస్తున్నారా ఆఫ్రికన్ దేశస్థుడు పోలీసులకు ఏం చెప్పాడు హైదరాబాద్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ కు అడ్డుకట్ట వేసేందుకు ఓవైపు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు డ్రగ్స్ సర్ఫరా కీలకంగా వ్యవహరిస్తున్న టోనీని అరెస్ట్ చేసిన పోలీసులు అతని ముఠాను పట్టుకున్నారు వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు గతంలో కేవలం సర్ఫరాదారులపైనే కేసులు నమోదు చేసేవారు తాజాగా మాదక ద్రవ్యాలను తీసుకుంటున్న వారిని జైలుకు పంపుతున్నారు బయటికి వచ్చిన కొందరు వ్యాపారులు మాత్రం మళ్ళీ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఆఫ్రికన్ దేశస్థుడు పోలీసులకు వెల్లడించాడు బండ్లగూడ సన్ సిటీలో నివాసం ఉంటున్న మోరిస్ బసాగ్రియా ఢిల్లీ నుంచి కొకైన్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు పురానా పూల్ సమీపంలో కొకైన్ ను సందీప్ అనే వ్యక్తికి ఇస్తూ ఉండగా పట్టుకున్నారు మోరిస్ ను అదుపులోకి తీసుకొని విచారించగా 5 నిమిషాల ముందు మరో వ్యక్తికి కొకైన్ ప్యాకెట్లు ఇచ్చినట్లు చెప్పాడు మోరిస్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నగరంలో ఓ మసాలా కంపెనీకి యజమానైన యజ్ఞానంద్ డ్రైవర్ సయ్యద్ లియాకత్ గా గుర్తించారు యజ్ఞానంద్ గతంలోనే టోనీ కేసులో అరెస్ట్ అయి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు చిన్న చిన్న బ్రూ కాఫీ ప్యాకెట్లలో 1 గ్రామ్ కొకైన్ ప్యాకెట్లను ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది బ్రూ కాఫీ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా ఒక 10 రూపాయల ప్యాకెట్ బ్రూ కాఫీ ప్యాకెట్ చాలా ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ అవుట్ వచ్చింది ఏంటంటే ఈ ఆఫ్రికన్స్ బ్రూ కాఫీ ఇవన్నీ ఎక్కువ తాగరని మనకు అనిపించింది కాకపోతే ఆ బ్రూ కాఫీ అవన్నీ తాగకుండా వాటిని హీస్ యూజింగ్ ఇట్ ఫర్ యూజింగ్ ఇట్ ఫర్ ప్యాకింగ్ ద కొకైన్ కొకైన్ చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఈజ్ యాక్చువల్లీ ప్యాకింగ్ ఇట్ కంప్లీట్లీ అండ్ దానిపైన బాగా సెల్లోఫెన్ టేప్ వేసి బాగా టైట్గా ప్యాక్ చేసి ఒక చిన్న చిన్న ఒక ఎగ్ షేప్లో చేసి మోరిస్ బసాగ్రియా నుంచి 56 గ్రాములు యజ్ఞానందు డ్రైవర్ లియాకత్ నుంచి 11 గ్రాముల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు మోరిస్ ఉంటున్న ఇంట్లో 30 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు బెయిల్ పై విడుదలైన కొందరు వ్యాపారులు మారడం లేదని పోలీసులు చెబుతున్నారు